ఇక రోజంతా హైడ్రామా తిల్లలను శ్రీనిమాన తలపించే ఉత్కంఠభరితమైన మలుపులు. అజ్ఞాతంలోకి మాజీ ఆర్థిక హోంశాఖల మంత్రి, ఇక కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సుప్రీంకోర్టులోను బుధవారం అంతా కాంగ్రెస్ సీనియర్ నేతల టెన్షన్. సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్లో చిదంబరం ప్రత్యక్షం, అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి. వెంటనే రంగంలోకి దిగిన సిబిఐ, చిదంబరం ఇంటికి చేరుకున్న సిబిఐ ఈడీ అధికారులు, అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక గూడదూకి మరీ ఇంట్లోకి వెళ్లి చిదంబరానికి అదుపులోకి తీసుకున్న సిబిఐ ఈడీ అధికారులు అరెస్టు చేసి సిబిఐ హెడ్ క్వార్టర్కు తరలింపు. ఇది మాజీ ఆర్థిక హోంశాఖల మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అరెస్టులో జరిగిన ఉత్కంఠభరిత మలుపులు. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులు. యూపీఏ హయాంలో కీలక హోం. ఆర్థిక శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరంను సిబిఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. థ్రిల్లర్ సినిమాను తలపించే ఉత్కంఠభరిత మలుపుల నడుమ ఎట్టకేలకు చిదంబరం నివాసంలోని ఆయన అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రంతా ఆయన్ను సిబిఐ ప్రధాన కార్యాలయంలోనే ఉంచారు. గురువారం సిబిఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపరచనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్టు చోటు చేసుకుంది. తనను అరెస్ట్ నుంచి తక్షణమే ఊరట కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో చిదంబరం తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తక్షణ విచారణ కుదరదని, శుక్రవారంలోపే ఈ కేసును విచారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన చిదంబరం తప్పనిసరి పరిస్థితులలో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని, ఈ కేసులోనే తాను నిందితుణ్ణి కాదని పేర్కొంటూ తన వాదనను మీడియాకు వినిపించారు. ఆ వెంటనే అక్కడి నుంచి జోర్బాగ్లోని తన నివాసానికి వెళ్లారు. కాసేపటికి అక్కడికి వెళ్లిన సిబిఐ అధికారులు ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆయన అదుపులోకి తీసుకుని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇక చిదంబరం అరెస్ట్ అంతకుముందు చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ మండిపడింది. ఇది మోదీ సర్కార్ కక్ష సాధింపునేనని, తామంతా చిదంబరం వెనుకే ఉన్నామని స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చిన క్షణం నుంచి చిదంబరం కేంద్రంగా దేశ రాజధానిలో ఉత్కంఠభరిత మలుపుతో హైడ్రామా కొనసాగింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి చిదంబరం అనూహ్యంగా అదృశ్యమయ్యారు. 2 గంటలలో తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిదంబరం ఇంట్లో సిబిఐ, ఈడీ, దర్యాప్తు సంస్థల అధికారులు నోటీసులు అంటించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో చివరకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా నిరోధించాలని అన్ని విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారు. ఈలోపే ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ను తక్షణమే విచారించలేమన్న సుప్రీంకోర్టు ఆ విచారణను ఏకంగా శుక్రవారానికి వాయిదా వేస్తూ బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం అనూహ్యంగా దర్శనమిచ్చారు. అక్కడి విలేకరుల సమావేశంలో తన వాదనను వినిపించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ప్రాణం కన్నా స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే తత్వం తనదని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసేందుకు మంగళవారం రాత్రంతా తన లాయర్లతో కలిసి పిటిషన్ను రూపొందించానన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి సిబిఐ ఛార్జ్షీట్లలో తన పేరు లేదని వివరించారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో శుక్రవారం ఉన్నందున చట్టాన్ని గౌరవిస్తూ అప్పటి వరకు తనను అదుపులోకి తీసుకోవద్దంటూ దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీలను నర్మగర్భంగా కోరారు. చిదంబరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న విషయం తెలుసుకున్న సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లేలోపే చెప్పాల్సింది చెప్పేసి వెంటనే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తన న్యాయవాదులు అభిషేక్ మన్ సింగ్, కపిల్ సింబల్తో కలిసి నేరుగా జోర్బాగ్లోనే తన ఇంటికి వెళ్లారు. చిదంబరంను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లిన సిబిఐ అధికారులు అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చిదంబరం ఇంటి గేటు కూడా వేసి ఉండడంతో
తప్పనిసరి పరిస్థితులలో ఓ పక్క నుంచి గోడ దూకి వారి ఇంట్లోకి వెళ్లారు. మరో 10 నిమిషాలలో సిబిఐకి చెందిన మరో టీం, ఈడీ అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకున్నాయి. శాంతి భద్రతల నిమిత్తం సిబిఐ కోరడంతో ఢిల్లీ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను నాటుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన సిబిఐ అధికారులు కాసేపు చిదంబరంను ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను తీసుకుని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బుధవారం ఉదయం నుంచి చిదంబరం బెయిల్ కేసునకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో హైడ్రామా కొనసాగింది. చిదంబరం బెయిల్కు సంబంధించి పిటిషన్ను తక్షణమే విచారించాల్సిందిగా కపిల్ సింబల్ నేతృత్వంలోని న్యాయవాదులు పదే పదే జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనాన్ని కోరారు. వారి అభ్యర్థనలు తోసిపుచ్చిన జస్టిస్ రమణ ఆ పిటిషన్లపై విచారణ ఎప్పుడూ జరపాలన్నది ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో శుక్రవారం ఆ పిటిషన్ను విచారణ స్వీకరిస్తామని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. చిదంబరం అరెస్టు వ్యవహారం బుధవారం దేశ రాజధానిలో థ్రిల్లర్ సినిమాలా సాగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుప్రీంకోర్టులో ఒక ఎపిసోడ్ కొనసాగింది. చిదంబరానికి అరెస్టు నుంచి ఊరట కల్పించేందుకు అక్కడ చిదంబరం తరపు లాయర్లు కపిల్ సింబల్, సల్మాన్ ఖుర్షీద్, ఇందిరా జైన్ సింగ్ శతవిధాల ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అనూహ్యంగా రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన చిదంబరం మీడియాకు తన వాదనను చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. సిబిఐ మొదట ఏఐసిసి ఆఫీస్కు, తర్వాత ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు 1 గంట తర్వాత చిదంబరంను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన అక్కడి నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్కు తరలించారు.